పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా ప్రభుత్వాల గురించి ప్రజల గురించి ఇంత చాలా ఆవేశంగా పాపం ప్రజలు ఇంత కష్టపడుతున్నారు ఇద్దేస్తున్నారు వాళ్ళని తగి తినేస్తున్నారు వెదవల్లారా మంత్రులారా సన్నాసులారా ఎమ్మెల్యేలారా తిని 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 అంటుంటారా మీరు అనిగ్రద అన్నారు సర్ ఓకే వాళ్ళని తప్పు చేస్తే మనం పోలీస్ కేసు పెడదాం సిబిఐకి అప్పు చెప్దాం మరోదానికి అప్పు చెప్దాం కోర్టులో కేసులు పెట్టుకుందాం అయన్ని చేద్దాం ఈ లోపు మీరు చేయాల్సింది ఒక పని ఉంది అంత పెద్ద ప్రజానికాన్ని అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ని మీరు ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి గబగన గబక్కన వెళ్ళిపోయి గబగబ సమస్యలు పరిష్కరించలేరు కానీ తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మీరు పెద్ద హీరో మీరు పరిష్కరించగలరు ఒక్కటే చెప్తా ఒక అన్యాయం గురించి అది మీరు గనక మీరు హీరో మానవతావాది ప్రశ్నించే గుణం ఉంది మీకు ఎన్నెన్నో పుస్తకాలు చదివారు మీరు చెప్పారు ప్రపంచంలో ఎన్నెన్నో అన్నారు ఒకే చోట అన్నారు మీరు ఓ ఫిల్మ్లో ఆడవాళ్ళ మీద కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా ఆడవాళ్ళ జోలికి వస్తే తాడ తీస్తా అన్నారు కదా అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉందో అర్థమైపోయింది ఆ మీ మీద ఆ గౌరవంతో ఒకటి అడుగుతున్నా తెలుగు పరిశ్రమకి ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది కొన్ని వందల కలలతో 16 ఏళ్ల వయసులో పంజాబ్ ఆడపిల్ల తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ మంచిది మమ్మల్ని ఆదరిస్తుంది నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు నేను నీకు వేషం ఇప్పిస్తా నిన్ను పైకి తీసుకొస్తా నువ్వు బాగున్నావు అంటే నమ్మింది నమ్మి నిజమే అనుకుని నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో ఆ అడుగుతూ వెళ్ళినప్పుడల్లా ఆ అడుగుతూ ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి కడుపు చేసి అదేంటని ఇట్లా చేశారు నన్ను మీరు ప్రేమ అన్నారు పెళ్ళి అన్నారు ఇంకోటి అన్నారు ఏ నోరు మూసుకో నోరు మూసుకో వ్యాపారం చేయించుకో ఎప్పుడన్నారా ఒక వేషం పడేస్తా ఇది బయట పెట్టావో కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట ఇది ఎవరికైనా చెప్తే మీడియాకి చెప్పినా నేను చూస్తా అన్నాడంట నేను విన్నాను అందుకే మీకు చెప్తున్నాను అట్లా ఆ అమ్మాయిని బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో అబార్షన్ చేయించారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట గగ్గోలు పెట్టారంట నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే కొన్ని కోట్లు 5 కోట్లు ఏదో అన్నారు నాతో అన్ని కోట్లు ఇచ్చి ఏ నోరు మూసుకోండి బెదిరించి ఎన్ని కోట్లు మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలి కదా నేను ఆ చెప్పు జరిగితే గతి లేక ఆ పిల్ల ఇంత పెద్ద ఆయన చాలా పవర్ఫుల్ మనిషి ఇకేం చేయలేకమ్మ ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చిదైపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిదానిలాగా అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ షీఈస్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్ నేనంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్ స్టార్ ఎందుకంటే మీరు ప్రశంసించే గుణం ఉంది ఆడపిల్లల వంక చూస్తే ఏయ్ తోట తీస్తా అనేవాళ్ళు అందుకే మీరు నాకు నచ్చారు అందుకే నేను మీకు ఈ పబ్లిక్లో ఆడపిల్ల పేరు చెప్పకూడదు కదా చూడండి ఆ మొన్న ఒక చిన్న పిల్ల మీద రేప్ జరిగితే అది చూపించాల మీ మీడియా కూడా చాలా గొప్పగా ఎందుకంటే చూపించకూడదు చిన్నపిల్ల టీవీ చూసేవాళ్ళు తట్టుకోలేరు చిన్నపిల్లలు చూస్తారు ఇంకోళ్ళు చూస్తారు 90 ఏళ్ళ ముసలమ్మలు చూస్తారు వాళ్ళు తట్టుకోలేరు ఇంత చిన్నపిల్లన మర్మభంగం చేశారని చెప్పి అది కూడా కామెంట్ చేసావు అది వేరే మ్యాటర్ అట్లా నువ్వు గట్టివాడి కాబట్టి ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవిలో వేస్తా మాస్టర్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ ఎట్టాకుండా పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెప్తా మీరు రండి
అప్పుడు ప్రశ్నలో ఆ పిల్ల పేరు చెప్పండి. ఇట్లా పోసాను పంపించాడు, పోసాను ధైర్యం లేక పాపం నాకు చెప్పాడు, నేను ధైర్యవంతుండి ప్రశ్నించే గొడవ నాకుంది, ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మంత్రుల్ని సన్నాసులారా దత్తమ్ములారా నీ అయ్యా అని అనగల దమ్ము నీకుంది. కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలో చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి అప్పచెప్పండి. అమ్మా నిన్ను ఎవడు ప్రేమలో అని చెప్పి నిన్ను కడుపు చేసి నీలో నాశనం చేసి నీకు అబార్షన్ చేయించి నీకు సినిమా జీవితం కూడా లేకుండా చేశాడు? కనీసం ఒక సంస్కారంగా బతుకుతామన్నా కానీ ఆ బతుకు కూడా లేకుండా చేశాడు అని పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేని మీరు పిసల కూడా చూపించి సిబిఐకి అప్పగించి ఆ దుర్మార్గుడిని పట్టి ఆ అమ్మాయికి మీరు న్యాయం చేస్తే మీకు నేను గుడి కడతా. రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయకుడి, వెంకటస్వామి గుడి, పవన్ కళ్యాణ్ స్వామి గుడి నేను కడతా, గ్యారంటీ కడతా. ఆ ఒక్క ఆడపిల్ల జీవితం కనుక మీరు కాపాడగలిగితే మీకంటే మహాత్ములు, నేను గాంధీ గారి కంటే మీరు గొప్పవాళ్ళు అంట, దేవుడి కంటే గొప్పవాళ్ళు అంట. దేవుడే మీ రూపంలో కిందకు వచ్చి ఆ పిల్ల జీవితాన్ని మళ్ళీ నిలబెట్టాడు అంట. అదొక్కటి చేయండి నాకు, మీ మీద మాకు జీవితాంతం మేము కూడా పూజిస్తూ ఎలాగైతే స్తోత్రాలు ఉంటాయో లలిత సహస్రనామాలలాగా, అలాగే పవన సహస్రనామాలు మేము రాసి పఠిస్తూ ఉంటాం. చేస్తారా? ఆ పిల్ల జీవితాన్ని బాగు చేస్తారా? అది ఒక్కటి చేయండి సార్. ఇక మీరు జగనే పరికరారు సార్. మీ ముందప్పుడు జగన్ గారు చాలా చిన్నవాడు మీకంటే. అప్పుడు మీరు మానవాతీతులు. యువర్ లేటెస్ట్, యువర్ హాటెస్ట్, యువర్ స్వీటెస్ట్, యువర్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్ అని మిమ్మల్ని పొగుడుతూ ఆ గుళ్ళో నేను పొద్దుళ్ళను కూడా పెడతా. ఫస్ట్ ప్రపంచంలో బ్రతికి ఉన్న మనిషి ఒక గుడిలో ఉంటే ఏది హీరోయిన్లు గుడిలో అవి కాదు, అలా పొద్దుళ్ళు పెట్టి పూజిస్తుంటే మాకింత గర్వకారణం మా మా పరిశ్రమలో ప్రముఖుడు ఇంత మంచి పనులు చేస్తున్నాడని. అది మీరు చేయాలా ఈ మీడియా ముందు చెప్తున్నా. మీరు మళ్ళీ రాకపోయినా, ఆ అమ్మాయి పేరు ఎత్తకపోయినా, ఆ అమ్మాయికి మీరు అండెచ్చకపోయినా, మీకు జగన్ గారి గురించి, మంత్రుల గురించి, ఎమ్మెల్యేల గురించి అడిగే హక్కు, అధికారం మీకేమాత్రం రాదు, మీకు లేదు. చేయండి మంచి పని. ఎవడైనా పోసారు కూడా, ఎవరైనా కొడక పోసారిగా అను, ఏం భయపడను. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అంట, అంత గొప్ప పని మీరు చేస్తే చేస్తారా? మీకు ఆడపిల్లంటే ఎంత గౌరవం కదా. సినిమాలో కూడా చెప్పారు కదా, ఆడపిల్ల వెంక చూసావో అని క్లోజ్ రేంజ్లో క్లాప్స్ కూడా కొట్టాం మేము కూడా. అది క్లాప్స్ కాదు, జీవితం నిలబెడితే మేము జీవితాన్ని చెప్పాక గుడి కడతాం మీకు.